షర్మిలా గారు పార్టీ పెట్టడం తెలంగాణలో వీళ్ళు చాలామంది షాక్ అయ్యారు. అంటే ఏంటి, నిజంగానే తెలంగాణ ప్రజల కోసం షర్మిలా గారు పార్టీ పెట్టారా, లేకపోతే కేసీఆర్ గారి అనుకుని నడిపిస్తున్నారా? అది ఇదివరకు జగన్ గారు జైలు ఉన్నప్పుడు చెప్తున్నా నేను, జగన్ అన్న వదిలిన బాణం అని అని. ఇప్పుడు ఇక్కడ కేసీఆర్ వదిలిన బాణం అయిపోయింది ఆమె. కేసీఆర్ వదిలిన బాణం పనికిరాని బాణం, ఇక్కడ ఏమాత్రం కూడా పనికిరాదు ఆ బాణం. ఆమె దీక్ష ఎందుకు చేస్తుందో తెలియదు, ఎందుకు కూర్చుంటు. ఒకరోజుకు మనిషి నాకు తెలిసినంత వరకు నాకున్న మెడికల్ నాలెడ్జ్ ప్రకారం ఒక 3 డేస్ ఎవరన్నా కూడా దీక్ష చేయగలుగుతారు వితౌట్ ఫ్లూయిడ్స్. 1 డేకి 2 డేస్కి ఇట్లా హా చచ్చిపోయినట్టు అంత మొత్తం ఇంకా ఎనర్జీ డ్రైన్ అవుట్ అయిపోయినట్టు అయితే సినిమాలలో కూడా ఉండదు అంత పర్ఫార్మెన్స్. ఆ రేంజ్లో ఉంటుంది పర్ఫార్మెన్స్ వాళ్ళు. ఆ దీక్ష అంటే ఆ దీక్ష సెట్టింగ్ చూస్తేనే అర్థమైపోతుంది. ఇటు మంచిగా కంఫర్టబుల్గా మెత్తలు కూలర్ అంత ఇట్లా చాలా కంఫర్ట్స్ తోటి ఉంటుంది. ఇక మరి పబ్లిక్ని సేమ్ చెప్పినా కదా, ఇక్కడ ఓట్లు చీల్చడానికి షర్మిల గారిని కేసీఆర్ గారు వదిలిన బాణం, అది ఏ మాత్రం కూడా పనికి రాకుండా మళ్ళీ ఆంధ్రకి వెళ్ళిపోతుంది ఆ బాణం. మన కూడా ఏదో ప్రెస్ మీట్ అప్పుడు కేటీఆర్ ఎవరు అని అన్నారు ఆవిడ. అది అది మన సేమ్ కేసీఆర్ గారి స్టైల్ అన్నట్టు. అచ్చా గైన ఎవరో ఉండేగాడా అనగానే పక్కలో ఓహో గైనా అన్నట్టు వారి నాన్న. ఇప్పుడు ఆయననే వదిలేరు కదా బాణాన్ని, కొద్ది ఆయన యాక్టింగ్ చేయాలిగా, అందుకే అట్లా యాక్టింగ్. కేటీఆర్ ఎవరో తెలియంది మరి నువ్వు, ఇక అది చిన్న పిల్ల అని కూడా తెలుసు ఈరోజు రాష్ట్రంలో కేటీఆర్ ఎవరు అనేది. అంటే సినిమా స్థాయిలో చేయొద్దు రాజకీయం. సినిమా మీకు అంత ఇంట్రెస్ట్ ఉంటే సినిమాలకు పోరి, చూస్తాం పైసలు పెట్టి చూస్తాం ఆదరిస్తాం మీ కటౌట్లు కడతాం. రాజకీయానికి వచ్చి దాన్ని సినిమా సినిమాటిక్గా చేయొద్దు. రాజకీయం అనేది చేసినప్పుడు మీ ఇంటెన్షన్ ప్యూర్ ఉంటే ప్యూర్గా చేయండి, సపోర్ట్ చేస్తారు ఎవరైనా. ఈ దొంగేశాలు కేటీఆర్ ఎవరికైనా ఉండే నవ్వుకుంటా ఆ డ్రామా కంపెనీ మా ఆంధ్రంలో మా అన్న మంచి రాజన్న రాజ్యం తెచ్చిండు తెలంగాణలో దేవాలి అంటే మరి మీ అన్నతోటి నీళ్ళతోటి లొల్ల అవుతుంది. పో కొట్లాడు మీ అన్నతోటి ఫస్ట్ ఆడ చేయి దీక్ష పోయి. ఇక్కడ ఉద్యోగాలకు ఉద్యోగాల గురించి మేము చేస్తాం దీక్ష, మేము కొట్లాడుకుంటాం. నువ్వే నీళ్ళ గురించి దీక్ష చేయరాదు. ఓకే మీ అన్నతోటి మాట్లాడుకో, మీ అన్నతోటి కూర్చొని మాట్లాడుకోపోరాదు, ఇంట్లోనే కదా ఎందుకు మాట్లాడతలేరు. అంత డ్రామా, ఒక డ్రామా కంపెనీ ఇక్కడ తెలంగాణలో. ఇప్పుడు షర్మిలా గారు పార్టీ పెట్టారు, ప్రకటించారు, 23లో తప్పకుండా కొన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తారు. అప్పుడు టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, షర్మిలా గారు, దీనివల్ల ఎవరు నష్టపోతారు, ఎవరు లాభపడతారు? ఏ షర్మిల అయితే రేస్లకే రాదు ఆ పార్టీ, అంతే అంటారు. ఆ పార్టీ రేస్లకు కూడా రాదు. వాళ్ళు ఏమనుకుంటారు, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ అని పెట్టినాం మేము, రాజశేఖర్ రెడ్డి అభిమానులు కాంగ్రెస్ కోటేయకుండా మాకేస్తారేమో అనుకుంటారు, కానీ అది పిచ్చి తప్పు. రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులు ఎప్పుడైనా కూడా కాంగ్రెస్ పార్టీతోటే ఉంటారు. సో ఆబ్వియస్ కాంగ్రెస్కే ఓట్లు పడతాయి. వాళ్ళు ఏదో ఓట్లు చీల్చుదామని పోయి అటు ఇటు కాకుండా డిపాయిట్ గిపాయిట్ రాదు. వస్తే ఖమ్మం సైడ్ 1-2 వస్తుంది, మళ్ళీ వాళ్ళు కూడా టీఆర్ఎస్లో కలిపేసుకుంటారు, టీఆర్ఎస్లోకి వెళ్ళిపోతారు వాళ్ళు. పార్టీ దుకాణం బంద్ చలో ఆంధ్ర, ఆంధ్రాకన్నా పోతారు, లేకపోతే ఫారెన్ అన్నా పోయి ఒక 4 ఇయర్స్ ఎంజాయ్ చేసి మళ్ళీ వస్తారు. ఒక లాస్ట్ 1-2 ఇయర్స్ ఎలక్షన్ ముంగట వచ్చి మళ్ళీ ఏదో ఒక దాని దుకాణం. సో మొత్తం మీద ఇది ఒక పక్క ప్లానింగ్ అన్న 100% ఓట్లు చీల్చడానికి, జనాన్ని కన్ఫ్యూజ్ చేయడానికి. ఇప్పుడు కొద్దిగా తెలివి ఉండి ఆలోచించిన ఎవరికన్నా అర్థమవుతుంది షర్మిల పార్టీ వల్ల అసలు ఉపయోగం ఏంటి అనేది. మీ బ్రదరే తెలంగాణకు అన్యాయం చేద్దామని చూస్తుంటే నువ్వు తెలంగాణను బాగుపడుస్తా అంటే ఎవరు నమ్మాలా? అంటే అంత పిచ్చో అలా పబ్లిక్. మళ్ళీ మీ ఇద్దరికి సంబంధాలు బాగుంటాయి అంటారు, అన్నీ మీరే చెప్తున్నారు. అంటే ఎట్లా నమ్ముతాం మేము? సరే ఒక మహిళగా ఆదరిస్తాం తెలంగాణ ప్రజలకు, కానీ నీవు మమ్మల్ని మళ్ళీ మమ్మల్ని దగా చేయనికే ఇడికి వస్తున్నావు, మాకోసం కుట్లానికి నిల్చోనికి వస్తలేవు, నువ్వు యాక్టింగ్ చేయనికి వస్తున్నావు. వద్దు చూసినా, మస్తు చూసినా మీ యాక్టింగ్, వద్దనే మీ ముద్దనే మీ మీ అన్ననే పోయిండు ఈ యాక్టింగ్ చేయలేక. నువ్వెందుకు నువ్వెందుకు కొత్తగా యాక్టింగ్? ఆడ పోరాదు మీ అన్నకి నీకేమైనా లొల్ అయితే అది వచ్చి అలిగొచ్చి మా మీద పడ్డట్టు, ఆడేదో మీకేమైనా పంచాయతీ తొలగా అలిగొచ్చి తెలంగాణ మీద పడ్డట్టు ఉన్నది ముచ్చట వీళ్ళది. ఓకే, దాన్ని కాసేపు పక్కన పెట్టేద్దాం అన్న. నేను విన్నది ఏంటంటే రితీష్ రావు అన్న డైహార్ట్ ఫ్యాన్ పవన్ కళ్యాణ్ గారికి చదువుకునే రోజుల నుంచి, మీరైనా ఫ్యామిలీ మొత్తం అంటే ఎక్కువ నేను తమ్ముడు బాగా అంటే చిన్నప్పటికెళ్ళి పవన్ కళ్యాణ్ గారు అనే సినిమాలు బాగా బాగా అంటే మూవీస్ నేను బాగా చూస్తాను. ఓకే, మూవీస్ బాగా లైక్ ఎవ్రీ మూవీ. ఓకే, మూవీ చూస్తా అంటే లైక్ ఒక స్ట్రెస్ బస్టర్లా అనిపిస్తుంది. ఒక 3 అవర్స్ ఫోన్ సైలెంట్ పెట్టుకొని, ఓకే అంటే అక్కడ కూడా సైలెంట్ అంటే సైలెంట్ ఏం పెట్టాం, వస్తూనే ఉంటాయి మోగుతున్నాడు, కానీ కొద్దిగా చూసినా సేపు ఒక రిలాక్సేషన్ అనిపిస్తుంది. అందులో పవన్ కళ్యాణ్ గారి మూవీ అంటే అది ఫస్ట్ డే వెళ్ళిపోవాల్సిందే, అంతే 100% ఫస్ట్ డేనే చూస్తాం. ఓకే, అంటే ఎప్పుడైనా చదువుకునే రోజులు కానీ హాస్టల్లో ఉన్నప్పుడు ఏ గోళ్ళ దూకి కళ్యాణ్ గారి సినిమాలకు వెళ్తా అలాంటివి ఏమైనా జరిగినాయా? అంటే మనల్ని నన్ను హాస్టల్లో ఉంచాలి అట్లాంటి ఓకే చేయాలని ఉండే, కానీ మనం హాస్టల్లో లేకుండే కొన్ని క్లాసులు బంక్ కొట్టి వెళ్తాం.
బంగొట్టి అంటే ఐ థింక్ యా ఇంటర్లో పోయినా. ఇంటర్లో ఏ సినిమా కన్నా ఇప్పుడు ఏమొచ్చిన వాళ్ళు తీన్మార్. తీన్మార్ ఓకే. తీన్మార్ మూవీ కూడా పోయింది. ఓకే. ఏంటి ఇప్పుడైనా కలవటం కానీ లేకపోతే ఐ థింక్ మీ రిలేటివ్ ఎవరో మీ మామయ్య సంథింగ్ ఎవరో ప్రజారాజన్ టైంలో కూడా ఇక్కడ, సో దాని గురించి. మా మామయ్య గారికి క్లోజ్ అండి, అంటే చిరంజీవి గారితో పవన్ కళ్యాణ్ గారితో చాలా సాన్నిహిత్యం ఉంటుండే. ఓకే. సో అట్లా ఒక 1-2 times కలిసిన కళ్యాణ్ గారిని. కళ్యాణ్ గారిని అంటే కళ్యాణ్ గారిని కలిసినప్పుడు వ్యక్తిగతంగా ఐ అడ్మైర్ హిమ్. పాలిటిక్స్ గిలిటిక్స్ అంతా పక్కకు పెట్టేస్తే ఆ మనిషి వ్యక్తిత్వం అర్థం చేసుకోవాలి అంటే టైం పడుతుంది. ఒకసారి అర్థం చేసుకుంటే మాత్రం ఆ మనిషిని ద్వేషించలేం. ఎవరైనా తిట్టి, ఇప్పుడు నా ముంగడ ఎవరైనా తిట్టినప్పుడు నాకు నచ్చది, ఆ టాపిక్ అక్కడ కట్ అన్న చేసి వెళ్ళిపోతా లేకపోతే ఆర్గ్యూ చేస్తా. ఇప్పుడు ఇప్పుడు సింపుల్గా చెప్తున్నా మీకు, ఈ టీవీలలో కూడా ఇప్పుడు కళ్యాణ్ గారిని తిట్టేది గిట్టేది వస్తే కూడా నేను చేంజ్ చేసేస్తా. హే, కానీ ఆయన పర్సనల్గా నేను చూసిన మనిషిని, ఇప్పుడు వారిని కలిసింది 1-2 times అయినా కూడా మనకు ఒక మనిషిది అర్థమైపోతుంది వాట్ ఈస్ హిస్ ఇంటెన్షన్ అది. అంటే రాజకీయాలకు వచ్చేది మార్పు కోసం వస్తూ ఏదో పైసలు సంపాదించుకోవాలన్నో ఏదో అని కాదు, వారి ఐడియాలజీ ఇస్ డిఫరెంట్. ఆ ఐడియాలజీ నమ్ముకొని వస్తున్నప్పుడు సో నాకు అట్లా కనెక్ట్ అయినా కూడా నాకు కళ్యాణ్ గారిని ఏమైనా తిడితే కూడా నచ్చది, అంటే ఐ జస్ట్ అవాయిడ్ ఇట్ అంతే. ఓకే. అంటే కలిసినప్పుడు ఏం మాట్లాడేవాళ్ళన్నా, ఏం గమనించారు మీరు అంత ఇదిగా ఆయన వ్యక్తిగతానికి ఇష్టపడే అంత కలిసిన 2 times లోనే తక్కువ టైంలోనే ఏం గమనించారు, ఎలా ఉంటారు ఆయన? అంటే ఇప్పుడు ఒక హీరో స్టార్ స్టేటస్ అనేది ఆయనకి ఏమాత్రం ఉండదు. ద వే హీ రిసీవ్స్ ఎవ్రీవన్, అది ఎవరన్నా ఉండని. ఓకే. అండ్ రీసెంట్గా అది ఆ రెండని కాకుండా కూడా మనం సోషల్ మీడియాలో అయినా టీవీలో ఎన్నో చూడొచ్చు, వారు రెస్పాండ్ అయ్యే ఏదన్నా సమస్య వారికి తెలియంగానే వారు రెస్పాండ్ అయ్యే విధానం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో వచ్చి తెలంగాణ గురించి కొట్లాడారంటే నమ్ముతా, ఎందుకంటే నిజంగానే యాత్ర చేశారు, కష్టాలు తెలుసుకున్నారు. వాళ్ళు వారేమి ఇట్లా హైటెక్ ఇట్లా సినిమా ఆయన ఒక సినిమా హీరో ఉండి కూడా సినిమా రేంజ్లో సెటిల్ వేసుకొని దీక్షలు ఏం చేయలే, నిజంగా చేశారు. సో అందుకే అడ్మైర్ చేస్తాం ఆయన. ఓకే. అంటే 2 times కలిసారు కదా, ఏం మాట్లాడారు ఆయన మీతో ఏమన్నా? అంటే అప్పుడు పొలిటికల్గా ఏం లేకుండే, అప్పుడు ఇంటర్లో ఒకసారి బీటెక్లో ఒకసారి, అప్పుడు పొలిటికల్గా ఏం లేకుండా చేసి నార్మల్గానే. అంటే కలిసినప్పుడు అంటే జస్ట్ ఆయన అంటే నేను ఎక్కువ అంటే వారితో ఫోటో దిగాలి అని కలుస్తుండే. కళ్యాణ్ గారితో ఫోటో ఉండాలని కుదిరింది. ఉంది, కుదిరింది.